రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే నేడు విచారణకు హాజరు కాబోతున్నారు ప్రముఖ డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చున్నారు గచ్చిబౌలి పోలీసులు. అయితే క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది విచారణలో తేల్చనున్నారు పోలీసులు. క్రిష్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు అయితే నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మధురి, ఏదైతే రాడిసన్ కేసు డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఉన్న వివేకానందను కూడా అధికారులు ఏదైతే విచారణ చేపట్టిన తర్వాత అతనితో పాటు దొరికిన మరో ముగ్గురు ఆయన స్నేహితులు కేదార్ కథ, తర్వాత వారి స్నేహితులను కూడా అధికారులు టెస్ట్ నిర్వహించిన తర్వాత వారు ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ కూడా జరిగింది. ఈ కేసులో మొత్తం 10 మంది పైన కూడా ఇటు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే సినీ డైరెక్టర్ క్రిష్ తో పాటు ఇద్దరు సినీ నటులు కూడా ఇందులో ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సో అందులో భాగంగానే అటు నటి కృషితో పాటు లికి వీరిద్దరు కూడా వ్యవహారానికి సంబంధించి ఎంతవరకు వీరికి పాత్ర ఉంది, వీరు కూడా ఈ రాడిసన్ లో ఏదైతే వివేక ఇచ్చిన పార్టీలో వీరు పాల్గొన్నారా లేదా అనే కోణంలో దర్యాప్తు అనేది అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఏదైతే డైరెక్టర్ క్రిష్ కి అధికారులు 41A కింద నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ కి ఆయన రిప్లై కూడా ఇచ్చారు. అంతేకాకుండా విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈ ఏదైతే పోలీసులు అతనికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి మరి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా అధికారులు ఆయన పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా విచారణకు తాను సహకరిస్తాను, తాను డ్రగ్స్ ఏమాత్రం తీసుకోలేదు, కేవలం ఈ కేసులో తాను ఆ రోజు రాడిసన్ లో ఏదైతే పోలీసులు దాడి చేసిన 2 రోజుల ముందు ఒక పార్టీ జరిగింది, ఆ పార్టీలో మాత్రమే తాను పాల్గొన్నాను అని చెప్పేసి క్రిష్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా తనకు డ్రగ్స్ కి ఎలాంటి అలవాటు లేదు కాబట్టి తాను భయపడేది లేదు, ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని చెప్తున్నాడు. మరి కాసేపట్లో ఆయన ఈ గచ్చిబౌలి ఏదైతే పోలీస్ స్టేషన్ లో విచారణ సాగుతుందో ఆ విచారణలో ఖచ్చితంగా తాను హాజరవుతానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా విచారణ హాజరైన తర్వాత ఆ కేసు వివరానికి సంబంధించి వివరాలు పోలీసులు సేకరించిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక శాంపుల్స్ అంటే నమూనాలు డ్రగ్స్ తీసుకున్నాడా లేదా ఆ నమూనాలను కూడా తాము సేకరిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ సినిమా ఇది ఈ కేసులో పరారీలో ఉన్న సినీ నటులు కానీ ఆ వివేకానందకు సంబంధించిన స్నేహితుల కోసం కూడా పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించడం కూడా జరుగుతుంది. అయితే అబ్బాస్ అనే వ్యక్తి ఈ వివేకానందకి ఈ ఏదైతే ఈ కేసు అంటే డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఎక్కడైతే పోలీసుల దర్యాప్తు జరుగుతుందో అటు అబ్బాస్ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. రాడిసన్ కేసులో ఏదైతే వివేకానంద ప్రతిసారి కూడా చాలా సార్లు కూడా అందులో ఒక ప్రత్యేకమైన పార్టీ ఏర్పాటు చేసి చాలా మంది కూడా అందులో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి పార్టీ ఇవ్వడం జరుగుతుంది. తరచుగా జరిగే ఏదైతే ఈవెంట్లు ఉంటాయో దాంట్లో డ్రగ్స్ అని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక పేపర్ రోల్ లో చూసి ఎవరికి అనుమానం రాకుండా ఈ కొకైన్ అక్కడికి తీసుకురావడం, అది తీసుకొచ్చిన తర్వాత డ్రగ్స్ అందరూ కలిసి సేవించేవారు అని చెప్పి కూడా తేలింది. సో అబ్బాస్ కోసం పోలీసులు గాలించిన క్రమంలో ఈ వివేకానందకు సంబంధించిన సెల్ఫోన్ ఏదైతే పోలీసులు సీజ్ చేయడం జరిగిందో దాంట్లో ఆసక్తికరమైన అనేక విషయాలు ఉన్నాయి. డైరెక్టర్ క్రిష్ తో పాటు సినీ నటులు, ఆ తర్వాత టీవీ సీరియల్ బుల్లితెరకు సంబంధించిన కొంత నటీ నటుల వ్యవహారానికి సంబంధించి వారి కూడా వారి చేతులు కూడా ఉన్నాయి. వారందరికీ కూడా ఎలాంటి సంబంధం ఉంది ఏంటి అనే విషయం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీగలాగితే దొంగంతా కదిలినట్టు కేసు వ్యవహారానికి సంబంధించి కేవలం వివేకానంద అతని స్నేహితులే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి అలాగే ఇదైతే బుల్లితెర అంటే టీవీ సీరియల్ వ్యవహారానికి సంబంధించిన నటీనటుల వ్యవహారాన్ని వివరాలు కూడా అందులో ఆయన సెల్ ఫోన్ లో ఉండడం, వారికి వీరికి ఏంటి లింకు, వారు కూడా ఈ గతంలో వివేకానంద ఇచ్చిన ఏదైతే పార్టీలలో అతను పాల్గొన్నారా లేదా అనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. దాదాపు 100 మందికి పైగానే వివేకానందతో టచ్ లో ఉన్నట్టు, వారందరికీ కూడా పెద్ద మొత్తంలో వివేకానంద ద్వారా డ్రగ్స్ అందజే అబ్బాస్ ఏదైతే వివేకానందకు డ్రగ్స్ ఇస్తాడో వారందరికీ కూడా వివేకానంద ద్వారా డ్రగ్స్ అందినట్లుగా కూడా అధికారులకు తేలింది. సో ఏదేమైనప్పటికీ కేసు వ్యవహారానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ కేసులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే లేదు. దీంట్లో ఎవరు విఐపీలు అయినా సరే, ప్రముఖులైనా సరే, సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులైనా సరే, ఎవరున్నా సరే ఖచ్చితంగా వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ కనుక ఈ రోజు డైరెక్టర్ కృష్ణకి ఏదైతే నమూనాలు సేకరించడం జరుగుతుందో అందులో కనుక పాజిటివ్ వస్తే కృష్ణ అరెస్ట్ చేయక తప్పదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరో పక్కన ఏదైతే సినీ నటుల హీరోయిన్ల వ్యవహారానికి సంబంధించి పేర్లు కూడా ఉన్నాయి, వారందరినీ కూడా విచారణకు హాజరు కావాల్సిందని అవసరమైతే నోటీస్ పంపిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు లేదని చెప్పినప్పటికీ కూడా విచారణకు రావడానికి వెనుకంజ వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది ఇప్పటికే ఎప్పుడైతే రాడిసన్ మీద దాడి జరిగిందో చాలా మంది కూడా ఏదైతే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరి కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలించడం జరుగుతుంది.
రైట్, థ్యాంక్ యూ కృష్ణ.